మన ప్రీవియస్ వీడియోలో లార్డ్ హేస్టింగ్స్ గురించి నేర్చుకోవడం జరిగింది సార్ మరి తదుపరి గవర్నర్ జనరల్ గురించి ఈ వీడియోలో చూద్దాం సో లార్డ్ హేస్టింగ్స్ యొక్క పదవీ కాలం అయిపోయిన తర్వాత జాన్ ఆడమ్ అనే వ్యక్తి తాత్కాలిక గవర్నర్ జనరల్గా నియమించబడ్డాడు సార్ అంటే సో అతను కేవలం జనవరి నుండి ఆగస్టు పద్దెనిమిది వందల ఇరవై మూడు వరకే సో తాత్కాలిక గవర్నర్ జనరల్గా వ్యవహరించడం జరిగింది మరి ఇతని పదవీ కాలంలో ఎక్కువగా సంస్కరణలు ఏమి తీసుకురాలేదు ఎందుకంటే అప్రాక్సిమేట్లీ ఎనిమిది నెలలే ఉన్నాడు కాబట్టి కానీ ఇతని పదవీ కాలంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇతను ప్రెస్ పైన నిబంధనలు పెట్టడం జరిగింది అంటే ఎవరైతే ప్రెస్ను నడిపిస్తున్నారో లేదా కొత్తగా ప్రెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో సో వారు సో వీరు పెట్టినటువంటి నియమ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది అదేవిధంగా లైసెన్సింగ్ నామ్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది సార్ ఎవరి కాలంలో అంటే ఈ యొక్క జాన్ ఆడమ్ అనే గవర్నర్ జనరల్ కాలంలో అని ఇక్కడ గుర్తుపెట్టుకోండి సో అంతకు మించి ఎక్కువగా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు రైట్ సో తర్వాత నెక్స్ట్ గవర్నర్ జనరల్ వచ్చేసరికి ఇక్కడ మనకి లార్డ్ అమరస్ సార్ సో ఇతని యొక్క పదవీ కాలం వచ్చేసి పద్దెనిమిది వందల ఇరవై మూడు నుంచి పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది సార్ ఓకే సో ఇతని కాలంలో రెండు మూడు ముఖ్య సంఘటనలు ఉన్నాయి అవి చాలా చాలా ఇంపార్టెంట్ అవేంటో ఇక్కడ మనం చూద్దాం సార్ సో మరి ఇక్కడ ఇతని కాలంలో పద్దెనిమిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో కలకత్తాలో ఒక సంస్కృత కళాశాల అనేది ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది సో ఎవరి కాలంలో ఈ యొక్క లార్డ్ అంబరెస్ట్ పదవీ కాలంలో సో ఇక్కడ కలకత్తాలో పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో ఒక సంస్కృత కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది సార్ మరి సో దీన్ని ఏంటంటే దీనిపైన అప్పటి సంఘ సంస్కర్త అయినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ గారు సో కొద్దిగా అసంతృప్తి వ్యక్తి వ్యక్తం చేయడం జరిగింది సో ఎందుకంటే సో ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు సో మనం కూడా మారాలి సో మన విద్య కేవలం మన విద్య మన భాషతో పాటు వెస్ట్రన్ భాషను కూడా ఇక్కడ మనం ప్రవేశపెట్టాలని సో రాజా మోహన్ రాయ్ గారు సో గాఢంగా నమ్మేవారు ఓకే సో సో దీని మీద కొంచెం అసంతృప్తి వెలువరచడం జరిగిందని చెప్పుకుంటారు రైట్ సో సో దాంతో పాటు ఏం చేశారంటే ఇతని కాలంలోనే రాజా రామ్ మోహన్ రాయ్ గారు వేదాంత కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది సార్ మరి తేడా ఏంటంటే ఈ వేదాంత కళాశాలలో సో మన భాషలతో పాటు సో వెస్టర్న్ భాషలైనటువంటి ఇంగ్లీష్ భాషలో కూడా అంటే ఆంగ్ల భాషలో కూడా విద్యను అభ్యసించేవారు ఓకే సో ఎవరి కళాశాలలో వేదాంత కళాశాల సో ఎవరు స్థాపించారు మోహన్ రాయ్ సో ఇక్కడ చిన్న ప్రశ్న ఏంటంటే సో మోహన్ రాయ్ చాలా గొప్ప వ్యక్తి సో అతనికి గల బిరుదులు ఏంటో సో ప్లీజ్ టెల్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్ సో ఇతనికి చాలా బిరుదులు ఉంటాయి సో ఆ బిరుదుల్లో ముఖ్య బిరుదులు ఏంటో సో నా కామెంట్ బాక్స్లో మీరు తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను ఓకే రైట్ సో ఇవి రెండు సీక్వెన్స్ గా గుర్తుపెట్టుకోండి సో సంస్కృత కళాశాల ఏర్పాటు చేశారు సో దాని తర్వాత రాజా మోహన్ రాయ్ గారు వేదాంత కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది సో దీని గురించి ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే ఇది ఈ యొక్క ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ కాలంలో జరిగింది సార్ ఓకే రైట్ అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇతని కాలంలో ముఖ్యమైన సంఘటన ఏంటంటే పద్దెనిమిది వందల ఇరవై ఆరు పద్దెనిమిది వందల ఇరవై నాలుగు ఇరవై ఆరులో మొదటి ఆంగ్లో బర్మ యుద్ధం జరిగింది సార్ సో విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి ఈ ఆంగ్లో బర్మా యుద్ధం ఏంటి సో దీని గల పరిణామాలు ఏంటివి సో ఇది ఎందుకు జరిగింది సో అనేది మనం యుద్ధాలు అనే టాపిక్ అప్పుడు ఖచ్చితంగా చెప్తాను ఓకే రైట్ సో అప్పటివరకైతే అప్పటివరకు అయితే గుర్తుపెట్టుకొని పద్దెనిమిది వందల ఇరవై నాలుగు నుంచి పద్దెనిమిది వందల ఇరవై ఆరులో మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం జరిగింది సార్ ఓకే మరి యుద్ధం జరిగే ముందు ఒక చిన్న తిరుగుబాటు జరిగింది ఆ తిరుగుబాటు ఏంటంటే బారక్పూర్ తిరుగుబాటు అది పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో జరిగింది సార్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మన ప్రీవియస్ వీడియోలలో సో వెల్లూరు తిరుగుబాటు సో ఎలా జరిగిందో ఆ దాని గురించి మనం నేర్చుకున్నాం సో అలాంటిది ఈ యొక్క పద్దెనిమిది వందల ఇరవై నాలుగు బారక్పూర్ తిరుగుబాటు సార్ మరి ఇదేంటో ఇక్కడ మనం చూద్దాం అయితే ఏంటంటే ఇప్పుడు ఆంగ్లో బర్మా యుద్ధం జరుగుతుంది సో ఆంగ్లో బర్మా యుద్ధం జరుగుతుందంటే సో ఖచ్చితంగా మన బ్రిటిష్ సైన్యం మన సైన్యం ఖచ్చితంగా బర్మా సరిహద్దులోకి వెళ్ళాలి అంతేనా యుద్ధం చేయడానికి మరి అయితే ఏమైందంటే మన ఇండియన్ సైనికులు అంటే మన ఇండియన్స్ ఏం చేశారంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అయితే వాళ్ళు ఏంటంటే ఉన్నటువంటి ప్రదేశం నుంచి సో వీళ్ళు ఉన్నటువంటి ప్రదేశం నుంచి చిట్టాగాంగ్ సో చిట్టాగాంగ్ అనే ప్రదేశానికి మార్చి చేసుకుంటూ వెళ్ళాలి అంటే కవాతు చేసుకుంటూ వెళ్ళాలి ఓకే సో అది పాయింట్ నెంబర్ వన్ మరి కవాతు చేసుకుంటూ వెళ్తే యుద్ధం అంటే సామాన్యమైనది కాదు సో దానికి తగిన యుద్ధ సామాగ్రి ఉండాలి సో చాలా లగేజ్ ఉంటుంది సో యుద్ధ సామాగ్రి తీసుకుపోవాలంటే ఖచ్చితంగా కొన్ని రవాణా సదుపాయం అనేది ఏర్పాటు చేయాలి కానీ బ్రిటిష్ వారు ఏం చేశారంటే ఈ యొక్క అధికారులు ఎలాంటి రవాణా సదుపాయం లేదు మీరే ఖచ్చితంగా మోసుకొని వెళ్ళాలి అని ఒక నిబంధన పెట్టడం జరిగింది ఓకే సో అది పాయింట్ నెంబర్ వన్ అక్కడ మన కొంచెం రగిలిందని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క తిరుగుబాటు ఓకే అది పాయింట్ సో సెకండ్ ఏంటంటే సరే మీరు ఎలాగూ మాకు ఈ ఇటువంటి రవాణా సౌకర్యం ఇవ్వట్లేదు మా యొక్క వేతనాలనే పెంచండి మరి ఎందుకంటే మేము కష్టపడుకు తీసుకుంటే తీసుకెళ్తున్నాం కదా సో కాబట్టి మా వేతనాలను పెంచండి అన్నాడు పెంచుకోండి అని ఈ యొక్క మన సైన్యం కోరడం జరిగింది సో దీనికి కూడా బ్రిటిష్ వారు అంగీకరించడం లేదు ఓకే రైట్ సో దాని తర్వాత మూడో పద్ధతి మూడోది ఏంటంటే మూడో పాయింట్ ఏంటంటే సో ఈ యొక్క చిట్టాగంగు వరకు కవాతు చేసుకుంటూ వెళ్ళాలి చిట్టాగంగ్ తర్వాత రంగున్ అనే ప్రదేశం దగ్గర సో రంగున్ అనే ప్రదేశంకి సో సముద్ర మార్గం ద్వారా ప్రయాణం చేయాల్సి ఉంటుంది సార్ సో సముద్ర మార్గం ద్వారా ప్రయాణం చేయాల్సి ఉంటుంది మరి అప్పుడు మన ఇండియన్స్ అంటే మన భారతీయులు ఏంటంటే ఈ యొక్క సముద్ర ప్రయాణం అనేది కొంచెం అపచారంగా భావించేవాళ్ళు సో దాన్ని మనం ఏమంటున్నామంటే సో కాలాపాని అంటాను సార్ ఏంటి సార్ అంటే కాలా అనే ఒక సంస్కారం ఏ యొక్క ఆచారం అనేది ఉండేది సార్ అంటే అపశకరంగా భావించేవాళ్ళు సో సముద్రం దాటడం అంటే అపశకరంగా భావించడం జరిగింది అంటే సో ఇలా ఏంటంటే ఈ మూడు కారణాల వల్ల ఈ మూడు కారణాల వల్ల ఈ యొక్క చిన్న తిరుగుబాటు అనేది రావడం జరిగింది సార్ ఒకటి ఏంటంటే సో కవాత చేసుకుంటూ వెళ్ళాలి సో దానికి తగిన రవాణా సౌకర్యం లేదు సో వేతనం పెంచాలి వేతనం పెంచలేదు అండ్ అదేవిధంగా సముద్ర మార్గం గుండా ప్రయాణించడం అనేది సో మన భారతీయులకి చిన్న అపచారంగా భావించేవారు సార్ సో వీటన్నిటిని చేస్తే బ్రిటిష్ వారు మేము అలా ఏం చేయం ఖచ్చితంగా మీరు యుద్ధంలో పాల్గొనాలని అధికారులు సో ఆర్డర్ వేయడం జరిగింది సో అప్పుడు ఏంటంటే ఈ యొక్క భారత్పూర్ అనే కంటోన్మెంట్ సైనికులు ఏం చేశారంటే తిరుగుబాటు చేయడం జరిగింది ఓకే సో భారత్ కంటోన్మెంట్ సైనికులు తిరుగుబాటు చేశారు ఎవరి కాల ఎవరి ఆ నేతృత్వంలో అంటే సో బిండా అనే సైనికుని నేతృత్వంలో ఈ యొక్క తిరుగుబాటు అనేది చేయడం జరిగింది సార్ సో కానీ ఇక్కడ చూడండి సో అందులో ఏంటంటే ఒక కంటైన్మెంట్ ఉంది కాబట్టి సో బ్రిటిష్ సైన్యం ఎవరు ఏం చేశారంటే వీరి మీద దాడి చేయడం జరిగింది సో దాడి చేసి రెండు వందల సైనికులు మన భారత సైనికులు చనిపోవడం జరిగింది సార్ సో కాబట్టి ఇది ఒక రోజు మాత్రమే అంటే కొన్ని రోజులు మాత్రమే ఉండి ఉంది కాబట్టి ఇది పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు ఓకే రైట్ సో ఇదండి ఈ యొక్క బారక్పూర్ తిరుగుబాటు గురించి ఓకే సో దేని ముందు జరిగింది ఆంగ్లో బర్మా యుద్ధం ముందు జరిగింది సో ఎందుకనేది ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది సో ఇక్కడి వరకు బాగానే ఉంది సో ఈ యుద్ధంలో ఎవరు గెలిచారంటే ఆంగ్లేయులు గెలవడం జరిగింది సార్ ఓకే పద్దెనిమిది వందల ఇరవై ఆరులో ఆంగ్లేయులు గెలవడం జరిగింది సో ఈ యొక్క బర్మాను పరిపాలిస్తున్న రాజు ఏం చేశారంటే యాండబు సంధి ద్వారా ముందుకు రావడం జరిగింది అంటే ఈ యొక్క ఆంగ్లో బర్మా యుద్ధం సో ఏ సంధి ద్వారా ముగిసిందంటే యాండబు సంధి సార్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి ఇందులో భాగంగానే అస్సాం అరకాన్ మణిపూర్ అనే ప్రదేశాలను బ్రిటిష్ వారు బర్మా నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది అండ్ అదేవిధంగా ఈ యొక్క సో కొంత కొన్ని రూపాలను ఈ యొక్క బర్మా బర్మా రాజు నుంచి సో కొంత పరిహారంగా మన బ్రిటిష్ వారు ఈ యొక్క ఆంగ్లేయులు తీసుకోవడం బ్రిటిష్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది సార్ ఓకే సో ఇదండి ఈ యొక్క లాడ్ హాంబరెస్ట్ గురించి అతని అతని కాలంలో జరిగినటువంటి ముఖ్య సన్నివేశాల గురించి ఓకే సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో